కరోనా నియంత్రణలో ప్రింట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వైద్యుల సేవలు అభినందనీయమని విద్యుత్ అటు రాష్ట్ర సాంకేతిక పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లాలో కోవిడ్-19 కేసులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కేర్ సెంటర్లో పనితీరుపై బుధవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగం పనితీరు భేష్ అని మంత్రి చెప్పారు. ఎప్పుడైతే మనకు లాక్డౌన్ మెజర్స్ అన్ని కూడా రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఫోర్త్ అన్లాక్ మెజర్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి వచ్చాము. ఈ క్రమంలో ఒకవైపున ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రభుత్వేతర సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ప్రజల యొక్క కదలిక అనేది ఎక్కువైంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఈ కరోనా ఆపరేషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం ఈ ఐఈసీ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కోవిడ్కి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అవగాహన కల్పించే కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో అంటే అందరూ మాస్క్ వేసుకునే విషయంలో అట్లాగే పర్సనల్గా మరి శానిటైజేషన్ ప్రాసెస్ అప్లై చేసే విషయంలో మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు రిమ్స్ చెప్పాలనుకుంటే చాలా డెవలప్ అయ్యి సార్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు డెత్ రేట్ ఆల్మోస్ట్ 4-5 ఉంది సార్. ఫస్ట్లో కోవిడ్ రాకముందు డెత్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు డెత్ రేట్ చాలా తగ్గింది. ఇన్ఫాక్ట్ రిమ్స్ డే బై డే చాలా డెవలప్ అవుతుంది సార్. చాలా మంది స్టాఫ్ రిక్రూట్ అవుతున్నారు, చాలా మంది డాక్టర్స్ రిక్రూట్ అవుతున్నారు, కేర్ అనేది పెరుగుతూ వస్తుంది డే బై డే. సో థ్యాంక్ యూ సార్ ఫర్ డెవలపింగ్ అవర్ రిమ్స్ మెడికల్ కాలేజ్. కోవిడ్ నియంత్రణలో ప్రజలను కోవిడ్ నుంచి రక్షించడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరు తీసుకున్న సేవ చాలా అభినందనీయం. అంటే ఈ పరిస్థితుల్లో ధైర్యంగా మీరు నిలబడి వైద్యం అందిస్తున్నందుకు మీ అందరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. మీ వల్ల మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అన్ని జిల్లాలు మరియు జోన్లలో ఒంగోలు రిమ్స్ మంచి వైద్యం అందిస్తున్నారనేది రెస్పాన్స్ వచ్చిందని చెప్పి ప్రతి జిల్లా వాళ్ళు చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. ముఖ్యంగా మరి ఈ మధ్య ఒక టీవీ ఛానల్లో మీ ప్రమేయం లేకుండా ఏదో ఇది జరుగుతుందని చెప్పి ఛానల్లో ఒక రావడం జరిగింది. దానికి సంబంధించి మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే తప్పు చేశారో బయట వాళ్ళ వ్యక్తులు వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక తెలుగుదేశం నాయకుడు ఫోన్ చేసి మాకు అపోలోలో రూమ్ కావాలండి, మాకు మా ఫాదర్కి చాలా సీరియస్గా ఉంది, అంటే నేను ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యి అపోలో రూమ్ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ మా నాన్న కాపాడారని చెప్పి అంటే నాకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి చాలా ఆనందం చేసింది. అంటే నేను ఒకరిద్దరికి ప్రాణాలు మనము చెప్పు రూమ్ ఇప్పించిన దానికి ఇంటి మాట్లాడుతున్నారే, మిమ్మల్ని ఎంత వంద మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి మిమ్మల్ని మీరు ఇంకా ఎంతో ఫీల్ అవుతారనేది నా యొక్క భావన. మరి మీరు నిజంగా మనం ఎంతో ధైర్యంగా ఈ కోవిడ్ విషయం మనం అందరూ కూడా ఈ కోవిడ్ అయిపోయేదాకా కష్టపడాలి. మీకు సమస్యలు ఉంటే చెప్పండి, తప్పకుండా ఆ సమస్యలు మేము గవర్నమెంట్ తరఫున తప్పకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఏ విషయంలో మీరు సంకోచించద్దు, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఏమంటే చెప్పండి, తప్పకుండా దాన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కలెక్టర్ గారు మరి చాలా విషయాలు చెప్పారు జిల్లాలో జరుగుతున్నటువంటి కోవిడ్కి సంబంధించిన విషయాలు. మరి కలెక్టర్ గారు కూడా ఎంతో శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అలాగే జేసీ గారు మరి అందరూ కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మన జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా అభినందనీయమని తెలియజేసుకుంటా ఉన్నా. కాకపోతే కొంతమందికి
ఈ టీవీలో కొంతమంది లేని పని భోజనం సరిగ్గా లేదని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అది కూడా చెప్పండి, మీరు డాక్టర్స్ ఉన్నారు, భోజనం సరిగ్గా లేదని చెప్తాను మా చేతలు ఉన్నాయి. మనకు మాకేమీ ఆప్లికేషన్స్ వద్దు, ఏమవద్దు. ఖచ్చితంగా కూడా పేషెంట్ని మనకు బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకని మనం ఈ కోవిడ్ దాని మీద ఈ రోగులు దాని మీద డబ్బు సంపాదించుకోవటం అనేది ఎంత నీచమైనదో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బయట కొంతమంది వ్యక్తులు ఏదో చేస్తున్నారనేది మేము వింటా ఉన్నాం. వాళ్ళు మటుకు ఊరుకునే సమస్య లేదు, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్ చెడ్డ పేరు రావటం మంచిది కాదు, మీకు చెడ్డ పేరు వస్తే మాకు చెడ్డ పేరు వచ్చినట్టే. కాబట్టి మనం అందరం కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి మనం ప్రయత్నం చేద్దాం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మీరు చేస్తున్న పోరాటాలను అంటే మన మంత్రి గారు చెప్పినట్టుగా కూడా నేను ప్రత్యక్షంగా మార్చి 3rd week నుంచి క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తూ వస్తున్నాం. కలెక్టర్ గారు, జేసీ గారు అందరు కూడా మీటింగ్లో అక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మార్చి 24 లాక్డౌన్ అనేది ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేసిన తర్వాత ఒక భయానకమైన వాతావరణం అనేది ప్రజల్లో అందరిలో రావటం, దీనికి ఏ విధంగా కంట్రోల్ చేయాలి, డిసిప్లిన్ చేయాలనేది ప్రతి ఒక్కరిలో తపన అనేది ఉండిపోయింది. ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి జిల్లాలో ఉన్న యంత్రాంగం అందరూ కూడా పదే పదే దీనిని ఏ విధంగా కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ వస్తున్నాం. కొన్ని రోజులు జరిగిన తర్వాత అదృష్టకరమైన విషయంగా కూడా ఒంగోలు రూమ్స్లో కరోనా ఫ్రీ పేషెంట్ అనేది కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్న రోజు కూడా ఎంతో ఉంది. మాకు రాజకీయం చేసేదానికి ఇప్పుడు ఏమి అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ ఆ పేషెంట్స్ అనేవాళ్ళకి ఒక విధంగా బెడ్స్ ప్రొవైడ్ చేస్తే తృప్తి ఉంటుంది అనేది మాకు కూడా ఒక ఆలోచనలు వచ్చాయి.